కమల్ హాసన్ భారీగా ఆస్తులు కూడబెట్టారా? వాటిని ఇద్దరు కూతుళ్లకు పంచేశారు. తన అనంతరం చెల్లెలా వీలునామా సైతం రాశారా? కమల్ వీలునామా వైరల్ అవుతోంది. శృతి అక్షర హాసన్లకు ఉన్నదంతా రాసేశారని కోలీవుడ్ కోడైకూస్తోంది. ఇంతకీ ఇది నిజం అవునా కాదా? కమల్ హాసన్ నటన విభిన్నం, మనిషి విలక్షణం. భారతీయ సినీ వినీల ఆకాశంలో ఓ ధృవతార ఆయన. కమల్ సినిమాలు ఫెయిల్ అయ్యాయేమో గాని నటునిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. నటనలో ఆయన విశ్వవిద్యాలయం. 100% సక్సెస్ఫుల్ జర్నీ ఆయన సొంతం. నటునిగానే కాకుండా దర్శక నిర్మాతగాను ప్రతిభ చాటుకున్నారు. అయితే ఇటీవల ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఆర్థికంగా కృంగదీసింది అనేది కోలీవుడ్ టాక్. దీంతో తన ఆస్తుల్ని ఇద్దరు కూతుళ్లకు రాసేశారట. శృతి హాసన్ అక్షరా హాసన్ల పేరిట ఓ వీల్నామా రాశారని తెగ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. విశ్వరూపం సినిమా సమయంలో తన దగ్గర అస్సలేమీ లేదని, ఇల్లు సైతం బ్యాంకులో పెట్టి సినిమా నిర్మించారని కమల్ స్వయంగా చెప్పారు కూడా. ఇప్పుడు విశ్వరూపం 2 పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆస్తులన్నింటినీ కమల్ కూతుళ్లకు ఎందుకు రాసేశారు? దీని వెనుకున్న ఆంతర్యమేంటి? నటునిగా కమల్ది అగ్రస్థానం. ఆర్థికంగా అంతగా సంపాదించుకోలేదని అందరికీ తెలిసిన విషయమే. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఇదే మాట చెప్పారు. తన మిత్రుడు కమల్ కి డబ్బు వెనకేసుకోవడం తెలియదని, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్త పడ్డ లోకనాయకుడు ఆస్తుల్ని తన గారాల పట్టిలు ఇద్దరికీ పంచేసి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారట. పెద్దమ్మాయి శృతి హాసన్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ లోనే ఉంది. అక్షర బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది కూడా. ఇలాంటి సమయంలో ఆస్తుల్ని రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న. నటనే జీవితంగా భావించే కమల్ విలక్షణత కోసం ఏం చేసేందుకైనా వెనకాడరని, అందరూ అనుకున్నట్టు తన దగ్గర ఉన్న ఆస్తిని కూతుళ్లకే ఇస్తారు తప్ప ఇప్పటికిప్పుడు రాసేయడంతా అవసరం లేదని సినీ వర్గాలంటున్నాయి. నటునిగా సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్న కమల్ వీరునామా అంటూ ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న పోస్ట్ నిజం కాదు.